నువ్వు పాల్గొట్టు కుట్టన్నా, నువ్వు పాల్గొట్టా నేను చెప్తా కదా కుట్టు. డాడీ, తల్లి, నువ్వెందుకు పగలు కొడుతున్నావు? నువ్వెందుకు పగలు కొట్టావో చెప్పవే తల్లి. నన్ను ఒకడు ఇన్సల్ట్ చేశాడు డాడీ. ఎవడాడు? వాడి పేరేంటి? బన్నీ. రే సారీ అన్నా, ఎవడో బన్నీ అంట వాడిని తీసుకురండి. అలాగే నేను అతను ప్రేమించాను. ఏంటి తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ. అతను లేకపోతే నేను బ్రతకలేను. సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇదా తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మా తల్లి, నువ్వు ఆగవే. రే వెళ్ళి, నేను మాట్లాడాలని చెప్పి వాడిని తీసుకురండి. ఏంటన్నా? చెవులు కూడా దొబ్బాయా నీకు? నేను మాట్లాడని చెప్పి వాడిని కొట్టకుండా తీసుకురండి. అలాగే అంటున్నారమ్మా, ఇప్పుడైనా ఫోన్ చేస్తావా? నాకొద్దు. జాగ్రత్త తీసారంట్రా. ఎక్కడికి? నా తీసుకురమ్మన్నాడు. ఎవడకన్నా ఎవడ అన్నా? ఏయ్, రమ్మన్నప్పుడు రారా. ఏయ్, రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. ఏయ్, అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టింది దాన్ని కాదు, మనోడిని. బాబు బాబు బాబు, గొడవలొద్దు బాబు. నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాకేంటి, పోతిరాజు అయితే నాకేంటి? నాతో పని ఉంటే ఆడనే రమ్మను. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది. పగిలి పొత్తి రానన్నాడు. రానడం అంటే? రానడం ఏంటంటే రానన్నాడు. నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మీ చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి? అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసమన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. అసలు ఏమనుకుంటున్నారా వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? వచ్చేస్తున్నాడమ్మా, అదే మాట్లాడుకుంటున్నావు. రానన్నాడు కదా, వెళ్ళి తీసుకొద్దావరా. నా బండి నా ఇష్టం, నీకెందుకురా? బన్నీ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలియదు. నీకు నా గురించి తెలియదు? నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? నాకు ఇరిటేషన్ తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్, చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాకు, తర్వాత చెప్పు. సరే, మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను తీసుకురమ్మని చెప్పింది, అంతే కదా? దీనికి చిరాకులు, ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానన్నానని చెప్పడం ఏంట్రా? నేను పిలుస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆడి పని ఏంటి? వచ్చిన ఉత్తరం ఇవ్వటం, ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్లటం. అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు. మధ్యవర్తిని కాను. మరి సోమరాజు అయితే ఏంటి? తొక్క తొక్క తొక్క. రే పక్కకి వెళ్ళండిరా. రే వీడిని కూడా తీసుకెళ్ళండిరా. అన్నా తిరకాసొద్దు, తిన్నగా మాట్లాడుకుందాం. నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను మీ అమ్మాయిని ప్రేమించొద్దు కూడా. అందుకే కదా రానంటున్నాను. ఒరేయ్, నువ్వు రాకపోతే అమ్మాయి అన్నం తినదు. ఆ నాకులతో ఉంటే నేను తట్టుకోలేనురా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడి నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చే అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు. మధ్యలో లేస్తే జోకొట్టు. పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను అనను, పద. మనం కారు దాకా వెళ్ళాలా? కారు ఎక్కడికి వస్తుందిగా? వస్తుంది. మహీ మహీ, ఏమే తల్లి భోజనం చేసిందా? లేదండి. ఆంటీ, మీరేం కంగారు పడద్దు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, నేను పెడతాగా. మహీ మహీ, ఏంటి మహీ భోజనం చేయలేదంట? ఏంటది చిన్నపిల్లగా, నీకు గారం ఎక్కువైపోయింది, తిను.
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏ మహి, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నావని చెప్పు, ప్రేమిస్తున్నావని చెప్పు. మరి అక్కడ భోజనం పెడితే చాలన్నా పెద్ద మెగా స్టార్ అని భోంచేసేదాకా చెప్పరా. సర్లే, మనసులోని మాట చెప్పేస్తా. మహి, నిజం చెప్పనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. కానీ మీ నాన్నంటేనే నాకు భయం. ఓర్ని, నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తావేమో అని. ఆ చిచ్చి, నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. ఏం చేయుగా, అయితే ప్రేమించేనా? మహి, నిన్ను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ, ఐ రియల్లీ లవ్ యూ. నిజంగా? మీ నాన్న మీద ఒట్టు. బంగారం, సంధ్య కనిపించట్లేదు. పిల్లలకు పారిపోవడం అలా అంటే ఫ్లోర్స్ అన్ని వెతికాను రా, సంధ్య ఎక్కడా లేదు. ఎక్కడ కనిపించట్లేదా? మీకు కనిపించిందా? ఇక్కడ కూడా లేదురా. ఆ అమ్మాయి బయట కూడా లేదు. ఎక్కడ వెళ్ళిపోయింటది? హాల్ మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఫోన్ చేసి వినకాడ పోయి ఉంటుందంటవా? అరే మనమేడ కొనాలరా, అన్ని మనకాడికే వస్తాయి. అరే రింగ్ అవుతుందరా. హలో హలో వినయ్. వినయ్ కాదు బే, బాలే సోకల్ బాలే. సోకల్ బాల హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ లౌండి గడి చెప్తాడరా. అన్నా ఫోన్ నీ కాడికి ఎలా వచ్చింది? ఇట్లాంటి ఫోన్లు నా కాడికి రోజు 150 వచ్చి పోతుంటాయి. ఆధార్ పెట్టి ఆధార్ కార్డు నడిమిట్లా నువ్వు ఎవడవరా? రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టాయి. ఏమైంది బంగారం? వినయ్ ఫోన్ ఎవడో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. సంధ్య వినయ్ అనుకుని వాడి దగ్గరికి వెళ్ళిందేమో. మీరు సనత్ నగర్ వైపు వెళ్ళండి, నువ్వు అమీర్పేట వైపు. నందు నువ్వు ఇక్కడే ఉండు, సంధ్య ఫోన్ చేస్తే నాకు తిరిగి ఫోన్ చేయాలి. బాల ఎవరే? హలో అన్నా, బాలనా? మళ్ళెంత తమ్ముళ్ళరా నీకు? అన్నా ఏరియా నీకు మంచి పేరు ఉన్నదా? మంచిగా చెప్తున్నా, ఫోన్ ఇచ్చేయనా? విశ్వాసించినానంటే కలేజా బయటపడుతుంది. ఉట్లు అడవు. అన్నమాకనా, కూర్చున్న మాటినా వాళ్ళ అన్నమాకనా. ఎదురుగా నిలబడినామంటే కళ్ళు కాంపౌండ్ లో బొక్కలు నాకిపిస్తా బిడ్డ, పెట్టిపోను. చౌరస్తాకి రస్తా చూపిస్తావరా, నువ్వు బొక్కలు నాకిపిస్తావరా? నాతో పెట్టుకుంటే బొక్కలు బొక్కలు. నేను రాంపూరి తీసుకుంటే బర్గత్పుర నుంచి డబ్బుల్పురా వరకు అడ్డు వచ్చినండి. పోయిన ఎవరు ఇచ్చిండ్రా నీకు? మీ అందరూ బయటికి పోండి, షట్టర్స్ బంద్ చేయండి. అన్న, చెమించి కాలు మోగుతా. ఎక్కడరా వినయ్? అమ్మ తోడన్నా, ఆ వినయ్ ఎవరో నాకు తెలియదు. నేను కాల్ టాక్సీ డ్రైవర్, ఈ గ్యాంగ్ అంతా చిన్న బిల్డప్ అన్న. కాల్ టాక్సీ డ్రైవర్ నీకెందుకురా? చెప్పు ఎలా వచ్చింది ఫోన్. టాక్సీలో ఎవరో ఫోన్ మర్చిపోతే డబ్బా ఇస్తే నాదైతే అనుకున్నా, నన్ను ఎడిచిపెట్టవే. అన్నా, ఆ బాట్ల ఎట్లా బల కొట్టావే? బాట్ల రెండు చేతులు ఏం పవర్ అన్నా, నీ పవరే పవర్ అన్నా. లెఫ్ట్ కెళ్ళు సార్, వాడు ఇక్కడ ఇక్కడ ఉంటారు సార్, వీడిని టచ్ చేస్తామని చెయ్యి లేపే లోపు. వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారు, వెళ్ళి ఎత్తకండి. సంజయ్ గురించి నీకేం తెలుస్తుందా? లేదు, ఆ భూమారెడ్డి అని మనుషులతో కళ్యాణ మండపానికి వచ్చి సంజయ్ ఎక్కడనే గొడవ చేస్తున్నాడు. ఏంటిరా, ఎత్తకండి. నువ్వే కంగారు పడుతుంది, ముందు అక్కడ చేసుకెళ్ళిపో. ఓకే అన్నా, అంతా ఎత్తున్నాం, బంగారం కానీ ఆడి ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు. వాళ్ళు గాడకపోయినా వదిలేదు, తీయండి రా బండి. రాత్రి నాకు రామోజీ ఫిల్మ్ సిటీ రాసిచ్చేసినట్టుగా కలొచ్చిందిరా. అలాగా, రాత్రి నాకు కూడా కల్లో కాజోలు కరీనా కపూర్ వచ్చి చాలా ట్రబుల్ ఇచ్చారా. అలాగా, మరి నాకు కబుర్ చేయొచ్చు కదా. చేసేనా? సరిగ్గా అదే టైం రామోజీ ఫిల్మ్ సిటీ రాయించుకోవడానికి వెళ్ళామని సరోజిని గారు చెప్పారు. అన్ని కలిసి రెండు పనులు చేస్తుంది నిన్ను. ఓకే, ఎవరెత్తగాడు, ఎవరు కావాలి సార్? నేను రూమ్ గురించి ఇక్కడ
రూమా? ఆ రూమేటి, ఎవరు కావాలి? అదే సార్, నల్లగా పెద్ద గుడ్లు వేసుకుంటాడు ఒక ఆయన. ఆయన దమ్ము చేసిన చేలు దొరులుతున్న సూడి గేదిలాగా ఉంటాడు ఆడ. మర్డర్ చేసేసి శవాన్ని ఎక్కడ దాయాలో తెలియని అమాయకుల్లాగా కంగారుగా మాట్లాడుతుంటాడు ఆడ. కాలు ముందుకి బాడీ అనే ఇతను వచ్చింది మా బావు గురించి. సార్ నేను సార్ మర్చిపోయారా, నేను రూమ్ గురించి లాండ్రీ రమ్మన్నాడు కదా. నువ్వు రావయ్యా చెప్తాను. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? ఫస్ట్ టైం అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళగా అందరి ముందు ఆటోలో దిగేశావు, ఈరోజు మీరేగా రమ్మన్నారు. రమ్మంటే చెప్పేది జాగ్రత్తగా విను. పైన గది పగలంతా ఖాళీగా ఉంటుంది, ఆ రూమ్ నువ్వు వాడుకో. అంటే అక్కడ ఎవరైనా ఉంటున్నారా? ఆడపిల్ల ఉంటుంది, ఆ పిల్ల కంటే నువ్వు పడకూడదు. ఉదయం పూట ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళాక నేను విధులు ఊతాను, అప్పుడు నువ్వు రూమ్ లోకి ఎంటర్ అవ్వాలి. సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి రాగానే నేను విధులు ఊతాను, నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. మరి హాలిడేస్? హాలిడేస్ లో ఏ ఇందిరా పార్క్ లోనో నెక్లెస్ రోడ్ లోనో చావాలి తప్ప ఈ సైడ్ రాకూడదు. అంటే ఒక ఆడపిల్ల రూమ్ లో ఆమెకు తెలియకుండా నేను ఉండే ఏర్పాటు చేస్తున్నాను అన్నమాట. అంతే అమెరికా పేసాదా? రెడీఫుల్ నీకు బుద్ధుందా? అంతలా అరవాలా? మెల్లిగా మామూలుగా పిలవచ్చుగా. నువ్వు నా రూమ్మేట్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అంత లేదుగానే రే, ఇంతకీ నేను చెప్పింది వినిపించిందా? వినిపించింది నాకేం చూడా, అంత లేదు అన్నావు అంతేగా. అంతే అంతే, అదే నీ రేంజ్. నాకు గది దొరికిందిరా, మా ఆఫీస్ బాగా దగ్గర. అదేంట్రా అలా అంటావు, ఇక్కడే ఉండొచ్చుగా. ఏ లేదురా, రోజు నైట్ డ్యూటీ చేసి ఇక్కడ దాకా వచ్చేటానికి 4 గంటలు పట్టేస్తుంది. అది నిజమేరా, ఒక అందుకు అది మంచిదే. పక్కనే పెద్ద నాన్న వాళ్ళు ఉన్నారుగా, సరదాగా ఎప్పుడైనా బీరు కొడదామంటే కుదరదు. నీ రూమ్ ని గెస్ట్ హౌస్ గా మార్చుకుని బీరు కొడదాం, ఎంజాయ్ చేద్దాం. అదేం కుదరదు, అక్కడ పగల మనం రాత్రి ఒక అమ్మాయి ఉంటుంది. అదేంటి నువ్వు పగలేంటి, ఆ అమ్మాయి రాత్రి ఏంటి? ఓనర్ కి ఆ పిల్లకి తెలియకుండా సత్యనందనే కేర్ టేకర్ నేను ఆ గదిలో ఉండే ఏర్పాటు చేశాడు. మరి ఆదివారాలు అప్పుడు ప్రసాదాన్ని రూమ్ లో రిలాక్స్ అవుతాను, ఫ్రెండ్ ఇవి కదా. కాదనలేవు మరి. నేను అమెరికా వెళ్ళేదాకా నువ్వు ఇక్కడే ఆగోరించు, తప్పుతుందా? మనం ఒక ఊరు వాళ్ళం, ఒక ప్రాంతం వాళ్ళం. ఏంటి నువ్వు అమెరికా వెళ్తావా? అవును బ్రదర్, అమెరికా వెళ్ళి ఫేస్ అనేది. పట్ట పగలే సామాన్తో ఓనర్ లాగా వచ్చావు? వీడెవడం? ప్రసాద్ అని నా క్లోజ్ ఫ్రెండ్, గ్లాడ్ టు మీట్ యు. నీకేం చెప్పాను, ఇలా క్లాస్మేట్స్ ని క్లోజ్ ఫ్రెండ్స్ ని పబ్లిక్ గా తీసుకురావడానికి వీలేదని చెప్పాను. ఎందుకు తెచ్చావు ఈ మనిషిని? సామాన్ సర్దటానికి. అసలు సామాన్ వద్దంటే అది సర్దడానికి ఒక మనిషి పంపించాయి. ఈ రూమ్ లోనే కాదు, నేను ఇండియాలోనే ఉండను, అమెరికా వెళ్ళిపోతున్నాను. మీరంతా ఓవర్ అవ్వద్దు, ప్రతి ఆదివారం వస్తుంటారా? అలాగే. అలా కాదు. ఎలాగా? ఇలాగా. అలాగే. టైం బ్యాడ్ కాకపోతే ఇంత డబ్బు కొడుతూ ఈ నిచ్చినకి వెళ్ళటం ఏంటి తొక్కలాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.